మా సీఎం కేసీఆర్ గారా ఎలా ఒక చరిత్ర దేశంలోనే చరిత్ర ఒక చెట్టును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు ఒక చెరువును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు ఒక పంటను చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు ఒక లైటును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు నువ్వు ఎక్కడైనా మరి చూడా కేసీఆర్ కనిపిస్తాడు ప్రతి పేదల గుండెల కేసీఆర్ కనిపిస్తాడు ఒక ఆడ బిడ్డకు పెళ్లి కావాలంటే కేసీఆర్ కనిపిస్తాడు ఒక తాతకు పింఛన్ వడాలంటే కేసీఆర్ కనిపిస్తాడు ఒక దివ్యాంగులకు 3000 పింఛన్ వడాలంటే కేసీఆర్ కనిపిస్తాడు అసంతోలన్ పట్టుకొని ఒక మహాత్ముని పట్టుకొని దళిత బందిస్తా అంటే 2000 కోట్లు రిలీజ్ చేసిండి అల డబ్బులు లేవు కరోనా వచ్చింది లక్ష కోట్లు నష్టమైంది అయినా నేను ఇస్తానా నేను మాట ఇచ్చిన నా పేదలకు నిన్న స్టేట్మెంట్ కూడా మా సీఎం ఇచ్చిండు కదా అంత చెప్పి 2000 కోట్లు రిలీజ్ చేసి నిన్న అలా రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళకంత అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి మీరందరూ కూడా ఉపాధి కావాలి అభివృద్ధి కావాలి పెద్ద కావాలి గొప్పలు కావాలని చెప్పి ఇవన్నీ చేసి ఇచ్చిన ఘనత మన సీఎం తెలంగాణలో ఎవరైనా చేసి రైట్లా అసంతైన మహాత్ముని పట్టుకొని తిడతావు నోటికొచ్చినట్టు చప్పట్లు కొడతావు పక్కకున్నోళ్ళని చిల్లరగాలని పెట్టి అదే ఆ పద్ధతి నీది ఇదా నీ రాజకీయం ఇదా నడుస్తాది నీకు ఒక్క సీనియర్ లేడు నీ దగ్గర ఇవన్నీ నీ పార్టీ నీకే మాకెందుకు కానీ కానీ ఇది పద్ధతి కాదు ఇది మంచిది కాదు అంటే ఆయన మా సీఎంను తిడతాడు మంత్రులను తిడతాడు మేము చూసుకుంటూ కొల్లా మేము సీఎం మేము చూసుకుంటూ కొల్లా చెప్పు దేనికోసం తిడతావా ఎందుకోసం తిడతావు నువ్వు ఏం చేసినావని తిడతావు నువ్వు ఒక దివాలు తీసిన పార్టీలో నువ్వు పిసిసి అయి నువ్వు ఎవరు దిక్కు లేకపోతే నిన్ను చూసి ఇచ్చిర్రు ఆ పార్టీలో పిసిసి నువ్వేం పెద్ద పూర్వం సంది 130 ఏళ్ళ చరిత్ర ఉన్న పిసిసి ఆ పార్టీకి నీకు ఎందుకు ఇచ్చారు నీకు తిట్టదానికి ఇచ్చినారు అంటే తిడితే మేము పడాలి మేము ఊకోవాలి నువ్వే తిడితే చూడాలి మేము అంటే ఊకుంటాం మేము ఇంత డెవలప్ చేసి ఇంత చేసి ఇన్ని రకాలు కూడా అభివృద్ధి చేసి ఇంత చేస్తే మేము తిట్లు పడాలి మేము ప్రజలు ఊకుంటారా చెప్పు ప్రజలు ఊపిస్తారా రేపటి సంది ఎవరైనా తిట్రి బండి సంజయ్ కానీ రేవంత్ కానీ మా ప్రజలు ఊకోరు వీళ్ళు తోలు తీస్తారు తిట్టవలసింది అవసరమేముందా నువ్వు ఏదైనా పని చెయ్యి పో ప్రతిపక్షంలో నువ్వు మంచిగా అడుగు నీకు రోడ్ తక్కువ ఉంటే రోడ్కి ఇదేస్తా అని చెప్పు నేను ఢిల్లీకి వెళ్ళి తెస్తా అని చెప్పు నేను ఇది అభివృద్ధి చేస్తా అని చెప్పు తప్పేముంది నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు కూడా ఒక ఎంపీ కదా నువ్వు ఒక పిసిసి ప్రెసిడెంట్వే కదా నిన్ను ఏమైనా చేయంగా వద్దంటున్నారా 2 ఏళ్ళు అయిపోయింది మల్కాజ్గిరిలో ఏమైనా తెచ్చినావా ఉత్తగనే మాటలు అనేసినట్లయితే చెప్పు గాలికి మాట్లాడతావా నువ్వు గాలికి చెప్తావా మల్లారెడ్డి దొంగ మల్లారెడ్డి డాక్యుమెంట్లు అన్ని దొంగై డూప్లికేట్ యూనివర్సిటీ డూప్లికేట్ లెక్క అంటే అయిపోతుందా చెప్పు యూనివర్సిటీ ఉన్నది యూనివర్సిటీ ఆయన చెప్పిన 650 సర్వే నంబర్ మా యూనివర్సిటీది రెజల్యూషన్ మాకు ఇచ్చినప్పుడు మేము డాక్యుమెంట్ యూనివర్సిటీ గవర్నమెంట్కి సబ్మిట్ చేసింది రెజల్యూషన్ 14/2/2020లో మేము సబ్మిట్ చేసినాం ఆయన అన్నాడు కదా ఆ డాక్యుమెంట్ పెట్టి యూనివర్సిటీ తెచ్చుకోండి శ్రీనివాస్ రెడ్డిది 650 సర్వే నెంబర్ ఇందులో 650 సర్వే నెంబరే లేదు 21 ఎకర్స్ ఉంటే మాకు యూనివర్సిటీ ఇచ్చారు 20 ఎకరాలు చాలని చెప్పారు నోటిఫికేషన్ ఇచ్చారు 21 ఎకర్స్ పెట్టినాం యూనివర్సిటీ తెచ్చుకున్నాం నేను ఆయన కోసం చెప్తలేను ఆయనకు చూపించే అవసరం కూడా లేదు మా తెలంగాణ ప్రజలు మా ప్రెస్ మీడియా మిత్రులు మీకు అందరికి తెలవాలి తెలుసు మీకు మల్లారెడ్డి అంటే ఏందో ఆయన సమస్యలు అంటే ఏందో కావాలంటే ఇంకా మీకు డౌట్ ఉంటే రేపు ఒకసారి మీడియా మిత్రులందరూ రేపు బ్రాంచ్కి రండి మీకు అనువనువు ప్రతి పర్మిషన్ ప్రతి ట్యాక్స్ ప్రతి లెక్క చూపిస్తా మీకు యూనివర్సిటీ రెజల్యూషన్ ఇది సర్వే నంబర్లు ఇవి సీతక్క అంటది 600 ఎకరాలు నేనే చెప్పిన 600 ఎకరాలు ఉందని రైతు బంధు పడుతుంది అంటుంది అసలు 400 ఎకరాలు ఇన్స్టిట్యూషన్ కాలేజీల పేర్ల మీదనే ఉన్నాయి రైతు బంధు ఎట్లా వస్తుంది ఇప్పుడు 400 ఎకరాలు కాలేజీ పేరు మీదే ఉన్నాయి కదా ఇవన్నీ అగ్రికల్చర్ కాదు కదా నీకు రైతు బంధు ఎట్లా వస్తుంది ఆమె చెప్తుంది ఎందుకంటే రేవంత్ మాయ మాటలు చెప్తాడు కదా పాపం మంచిది ఆమెను కూడా ఇది చేస్తుర్రు అంత మంచి సీతక్క మంచి మనిషి
ఈయన మాయ మాట లేని అన్ని నువ్వు ఇదడు అని చెప్పి ఎందుకు అట్లా ఖరాబ్ చేసుకుంటాను ఒకసారి ఒకసారి నెట్ల కొడితే కూడా నాకు ఎంత రైతు బంధు పడుతుందో తెలిసిపోతుంది కదా మా కొడుకులు కోడాన్లు మేము ముగ్గురం అన్నదమ్ములము మా జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి 400 ఎకరాలు ఇన్స్టిట్యూషన్స్కి పోతే ఇంకా 200 ఎకరాలు అందరికీ తలా 30 ఎకరాలు 20 ఎకరాలు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క యూనిట్కు మాకు తెలియదా మా నాయన సంధి ఉన్నది మాకు వ్యవసాయం చేస్తున్నాం మేము కాబట్టి మా దగ్గర యూనివర్సిటీది ఆయన ప్రజలకు అందరికీ నిన్న ఎందుకంటే టీవీలలో అంతా వచ్చింది మల్లారెడ్డి ఈ డాక్యుమెంట్ పెట్టిండు ఆ డాక్యుమెంట్ అందరి డాక్యుమెంట్లతో సహా దయచేసి మీరు కూడా రేపు వస్తే ప్రతి పర్మిషన్ తీసుకొచ్చిన ఇప్పుడు ఈడీ కూడా అన్ని పేపర్లు తీసుకొచ్చిన అన్నీ చేసిన దానికి తోడు శ్రీనివాసరెడ్డి 650 నంబర్ 16 ఎకరాలు 33 ఎకరాలు అయిందట అరే వాడు మా బామ్మడి సొంత బామ్మడి గాడయ్యవాడు నా మేనమామ కొడుకు మైసమగూడెంలో ఉంటాడు ఆ మైసమగూడెం అనే విలేజ్ మా అమ్మమ్మ ఊరు సొంత మా అమ్మ తమ్ముడు అన్న కొడుకు కూడా కాదు మా అమ్మకు అన్నలు లేరు తమ్ముళ్ళు లేరు మా అమ్మ అందరికీ మేనమామ కొడుకులు బామ్మడిదులు ఉండరాయ్యా మనుషులు ఇప్పుడు ఆయన కూడా ఏం తప్పేం చేయలే ఆయన డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చిన ఆయనకు 89లోనే ఏ శ్రీనివాసరెడ్డి లేదు బాబు ఆయనకు 89లోనే పాస్బుక్కు అప్లై చేసుకుండు ఈ సర్వే నెంబర్లలో 16 ఎకరాలు ఇక ఆయనకు ధరణి ఫోటోలు వస్తుంది పట్టా ఇది కొత్త లేటెస్ట్ ఇది ధరణి అయితే ఇట్లనే ఉంటుంది కదా ఆయనకు రోజు పైసలు పడుతున్నాయి ధరణి ఫోటోలో దీనికోసం కూడా క్లియరెన్స్ ఇస్తా ఇంకా మీకు ఇంకా ఆయన చెప్పిడు కదా ప్లాట్లు అయినాయి అదైనాయి అది కూడా చెప్తా ఇక ఆయన పాస్బుక్ 2005లోనే ఆయనకి పాస్బుక్ అయింది ఇగో ఇది ఎప్పుడైనా చూడు డేటు ఆయన ప్రొసీడింగ్ ఎప్పుడు 89లో ప్రొసీడింగ్ అయితే ఇవాళ చేస్తాడు అది గవర్నమెంట్ భూమి దొంగ భూమి ఈయన బామ్మడిది ఇవి అబద్ధాలు చెప్తూ ప్రతిది అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు మంచిది ఈ ఎపిసోడ్ ఇట్లుందిగా 16 ఎకరాలు ఇంకొక 16 ఎకరాలు ప్లాట్లు అయినాయి 84లో ఆయన ఎవరు కుడతా దుశ్యంత్ రెడ్డి ఆయన నా అయ్యకుడే ఇవాళ మా రాజశేఖర రెడ్డి అల్లు లేడు నాకు అల్లుని బాబాయ్ సొంతం మా అయ్యకు తమ్ముడు ఆయన విజయేందర్ రెడ్డి అని ఆయన అడ్వకేట్ చేస్తాడు ఆయన ఆయన బిడ్డలు అల్లుళ్ళు అది కొన్నారు ఇద్దరు 16 ఎకరాలు కొన్నాడు ఈయన ప్లాట్లు చేసిండు సంజీవరావు అనేటోనికి లేఅవుట్కి ఇచ్చిండు ఈయనకున్నది ఆయనకున్నది ఆడు ఇంకా భూమి ఉన్నది ఆడ సరే ఎక్కువ తక్కువ పడుతుంది కదనే ఈయనకే పాస్బుక్లు ఉన్నాయి ఆయన పాస్బుక్ చేసుకున్నాడు ఈయన తర్వాత ఆయన చేసుకోండు దాన్ని తీసుకొచ్చి పెద్ద భూతద్దంలో చూపిస్తున్నాడు అది యూనివర్సిటీకి సంబంధమే లేదు బయట ఉంది అది దాంట్లో నా యూనివర్సిటీ గిఫ్టెడ్ చేసిండు నేను లేదంటలేను నా కంపౌండ్ వాళ్ళ లోపల లేదా అది భూమి నేను దాన్ని పెట్టాడ పర్మిషన్ తెచ్చిందంటున్నా నా యూనివర్సిటీ పేరు మీద 100 ఎకరాలు ఒక మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకే ఉంది నా తన 4 సొసైటీలు ఉన్నాయి డిఫరెంట్ మెడికల్ కాలేజ్ ఒక సొసైటీ అది మా అమ్మ పేరు ఉంటుంది చంద్రమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ అట్లా మళ్ళీ అట్లా డీటెయిల్గా ఉన్నాయి దాని అన్నీ కూడా పర్మిషన్లు శ్రీనివాసరెడ్డి దీది